కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చీరలను సర్పంచ్ బొడిగ పద్మజ కుమరయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఆడపడుచులకు తెలంగాణ ప్రభుత్వం 2018 నుండి బతుకమ్మ చీరలను అందిస్తుందని మహిళలందరూ చీరలను ధరించి ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే సతీష్ కుమార్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోడిగా జోడీగా పద్మజ కుమరయ్య, ఉప సర్పంచ్ రాయిశెట్టి స్వప్న తిరుపతి, కో ఆప్షన్ సభ్యులు ఎండి ఇమాం, వార్డు సభ్యులు సంపత్, చంద్రయ్య, రవీందర్, సుమలత, సయ్యద్, మౌలానాబి, గ్రామ కో ఆప్షన్ సభ్యులు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో ఈరోజు బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ ఆడపడుచులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగకు ప్రతి ఒక్క ఆడపడుచు కొత్త చీర కట్టుకొని పండుగ సంతోషంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతి ఒక్క ఆడపడుచుకి కొత్త చీర బతుకమ్మ బహుమతిగా పంపించడం జరిగింది. ఈ తెలంగాణ ఆడపడుచులందరూ ఈ బతుకమ్మ చీర తీసుకొని సంతోషంగా ఆడుకుంటున్నాం కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి, మన ఎమ్మెల్యే గారికి సదా రుణపడి ఉంటాము. ఎప్పుడు వారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.